కోవిడ్ భయంతో సొంతింటి చిట్కాలు వాడుతూ కొందరు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అతిగా వేడి నీళ్లు తాగడం, ఆవిరి పట్టుకోవడం మరింత సమస్యలకు కారణమవుతోందని వైద్యులు చెబుతున్నారు. వ్యాక్సిన్ తర్వాత దీర్ఘకాలిక వ్యాధులకు మందులు మానివేయడం ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. వైద్యుల సలహాలు పాటిస్తే అనర్థాలకు దూరంగా ఉండొచ్చు అంటున్న నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల ప్రొఫెసర్ తిరుపతిరావుతు మా ప్రతినిధి శ్రీశైలం ముఖాముఖి. కోవిడ్ తీవ్రమవుతున్న నేపథ్యంలో కొందరు సొంత వైద్యం చేసుకోవడం లేదంటే అపోహల వల్ల అనేక అనర్థాలు చోటు చేసుకున్నాయి. కొంతమంది ఆసుపత్రులు పాల్కావడం, కొందరు అకస్మాత్తుగా తీవ్రమైన లక్షణాలు ఏర్పడి చనిపోవడం జరుగుతుంది. దీనివల్ల అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ అదేవిధంగా కోవిడ్ లక్షణాలకు సంబంధించిన అపోహలు ఏంటి, ఈ అపోహల వల్ల ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తున్నాయి, సొంత వైద్యం చేసుకోవడం వల్ల కలిగేటువంటి నష్టం ఏంటి, ఇట్లాంటి అంశాలని మనతో మాట్లాడేందుకు అదేవిధంగా ప్రజలకు అర్థమయ్యేలా చెప్పేందుకు డాక్టర్ జలగం తిరుపతిరావు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఈ అపోహలకు ఎట్లాంటి అనర్థాలు తలెత్తే అడిగి తెలుసుకున్నాం. సార్, ముందుగా ప్రస్తుతం కోవిడ్ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఎట్లాంటి అపోహలు నెలకొన్నాయి ఈ లక్షణాల మీద? ఈ లక్షణాల విషయంలో మీరు చెప్పినట్టుగా చాలామంది వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత జ్వరం కనుక 4-5 రోజులు ఉన్నా కూడా, ఇంకా ఇతరత్ర లక్షణాలు వచ్చినా కూడా, అక్కడ వీళ్ళు ఎవరో తెలిసి తెలియని వాళ్ళు చెప్పడం వల్ల మీరు ఏ టెస్టులు చేయించుకోకూడదు, ఏ మందులు వాడకూడదు, కొంతమంది అయితే అసలు షుగర్ బీపీ ట్యాబ్లెట్లు హార్ట్అటాక్ తర్వాత వచ్చే మందులు కూడా మానేస్తున్నారు అన్నట్టుగా తెలుస్తుంది అన్నమాట. కొంతమంది అలా రావడం జరుగుతుంది. ఇది నిజంగా పూర్తి స్థాయిలో అపోహ అండి. ఇట్లా అశ్రద్ధ చేయొద్దు ఎవరు కూడా. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఒక 7-8 గంటల తర్వాత జ్వరం ప్రారంభమవుతుంది చాలామందిలో, లేదా నీరసం ప్రారంభమవుతుంది. ఒక మహా అంటే 1.5-2 రోజుల వరకే అలా ఉండే అవకాశం ఉంటుంది. 3 రోజులు అంతకుమించి జ్వరం ఉన్నా, గొంతులో ఇబ్బంది ఉన్నా, దగ్గు వస్తున్నా, ఇతరత్ర కాళ్ళు లాగడం కానీ, ఒళ్ళు నొప్పులు కానీ, ఇలాంటి లక్షణాలు కనుక ఉన్నట్టయితే అవి వ్యాక్సిన్ వల్ల కాదు అనేది గుర్తించండి. అప్పుడు ఎందుకంటే కోవిడ్ లక్షణాలలాగా భావించి మనము కోవిడ్ టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే జ్వరం ఉన్నప్పుడు కానీ లేదంటే ఇతరత్ర ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు వ్యాక్సిన్ వేసుకోవచ్చా, లేదంటే కోవిడ్ వచ్చిన తర్వాత ఎన్ని రోజులకు వ్యాక్సిన్ వేసుకోవాల్సి ఉంటుంది? మనకు జ్వరం కానీ, గొంతులో ఇబ్బంది కానీ, దగ్గు కానీ, కాళ్ళు లాగడం కానీ, నీరసం కానీ, ఇలాంటి లక్షణాలు కనుక ఉన్నట్టయితే ఈ లక్షణాలు తగ్గేటంత వరకు, లేదా టెస్ట్ చేసుకొని ఒకవేళ నెగిటివ్ ఉంది, లక్షణాలు తగ్గిన తర్వాతనే మనము వ్యాక్సిన్కి వెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ మనం మొదటి డోస్ తీసుకున్నాము, మధ్యలో కోవిడ్ వచ్చింది, అప్పుడు ఏం చేయాలంటే మనము 14 రోజుల తర్వాత అంటే ట్రీట్మెంట్ పూర్తిగా తీసుకున్న తర్వాత ఒక 2 వారాల తర్వాత మాత్రమే మనము వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు కోవిడ్ వచ్చేసింది, ఇంకా అప్పటికి ఫస్ట్ డోస్ కూడా తీసుకోలేదు, అప్పుడు ఏం చేయాలంటే కనీసము ఒక 8 వారాల తర్వాత ఫస్ట్ డోస్ వేసుకొని ఆ తర్వాత 2వ డోస్ వేసుకోమని చెప్తున్నాం. ఎందుకంటే మన కోవిడ్ వచ్చిన తర్వాత కనీసం అని అంటే మనము పూర్తి స్థాయిలో కోలుకోవడానికి 1.5 నుంచి 2 నెలల సమయం పడుతుంది. అదేవిధంగా ఒక వ్యక్తికి కోవిడ్ వచ్చి రికవర్ అయిన తర్వాత ఆ వ్యక్తికి 3-4 నెలల దాకా మళ్ళీ కోవిడ్ వచ్చే అవకాశం లేదు. కాబట్టి 2 నెలల తర్వాత తీసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు టోసిలిజుమాబ్ అనేది ఒక మోనోక్లోనల్ యాంటీబాడీ ఇంజెక్షన్. ఆ ఇంజెక్షన్ కనుక మన కోవిడ్ సమయంలో వాడినట్టయితే వాళ్ళు ఖచ్చితంగా 3 నెలల రికవర్ అయిన 3 నెలల తర్వాతనే వ్యాక్సిన్ తీసుకోవాలి. ఆ లోపల ఎట్టి పరిస్థితుల్లో వ్యాక్సిన్ తీసుకోకూడదండి. పిల్లలకు కోవిడ్ వచ్చినటువంటి తల్లులు పాలు ఇవ్వచ్చా, ఇస్తే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అన్ని కోవిడ్ నిబంధనలను పాటిస్తూ మనము నిరభ్యంతరంగా తల్లులు వాళ్ళ పిల్లలకి పాలు ఇవ్వచ్చండి. ఎలాంటి అభ్యంతరం ఏం లేదండి. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత బీపీ, షుగర్ ఉన్న వాళ్ళు కానీ, గుండె సంబంధ వ్యాధులు ఉన్నవారు, ఇతర దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారు ఆ మందులు వాడాలా, వాడకుండా ఉండాలా? వ్యాక్సిన్ వేసుకున్నా సరే, లేకపోతే కరోనా సోకినా సరే, బీపీ ట్యాబ్లెట్లు కావచ్చు, షుగర్ ట్యాబ్లెట్లు కావచ్చు, హార్ట్అటాక్ సంబంధించిన ట్యాబ్లెట్లు కానీ, పెరాలసిస్ సంబంధించిన ట్యాబ్లెట్లు కానీ, థైరాయిడ్ సంబంధించిన వ్యాధులు కానీ, క్యాన్సర్ సంబంధించిన వ్యాధులకు సంబంధించిన మందులు కానీ, ఏ ట్యాబ్లెట్లు కూడా ఆపడానికి వీల్లేదండి. మనం దీర్ఘకాలికంగా వాడేటివి ఖచ్చితంగా వాడాలి. ఇలాంటి అపోహలు వీడండి దయచేసి. ఏ ట్యాబ్లెట్లు వాడదట వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత అని, కేవలం అసలు వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత ఒకటి, కరోనా ఉన్న సమయంలో ఈ పెయిన్ కిల్లర్స్ అంటే అసిక్లోఫినాకు, డైక్లోఫినాకు, బ్రూపెన్ లాంటి వాడొద్దు అని చెప్తే దాన్ని ఇంకో రకంగా అర్థం చేసుకుని అన్ని ట్యాబ్లెట్లు మానేస్తున్నారు. దయచేసి అట్లాంటివి చేయకూడదండి. ఆవిరి పట్టడం గురించి కూడా చాలా మందిలో అపోహలు ఉన్నాయి సార్. అవి వాస్తవంగా రోజుకి ఎన్నిసార్లు పట్టాలి, ఎన్ని రోజుల వరకు పట్టవచ్చు, ఏ సమయంలో మాత్రం ఆవిరి పట్టాల్సి ఉంటుంది? మనకు ముక్కు కాస్త దిబ్బడగా ఉంది, ముక్కు అంతా బ్లాక్ అయిపోయినట్టుగా, మూసుకుపోయినట్టుగా, శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బంది అవుతుంది. దాదాపుగా మనం నోటితో శ్వాస తీసుకునే పరిస్థితి ఉందన్న సమయంలోనే మనము ఆవిరి పట్టడము ఒక 2-3 రోజుల్లో, అది ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి చేయాలండి. నెలల తరబడి, సంవత్సరం తరబడి చేయడం వల్ల ఏం జరుగుతుందంటే
మనకు ముక్కు ద్వారా గాలి తీసుకున్న తర్వాత శ్వాసనాళాల ద్వారా ఊపిరితిత్తుల్లోకి గాలి అనేది పోతుంది. అలా పోవడానికి అది ఆ గాలిలో కరెక్ట్ అయిన తేమ మెయింటైన్ చేయడానికి మనకు నాసల్ మ్యూకోజ అంటారు. అంటే ఆ మెత్తటి పదార్థము, చాలా తడి పదార్థం అనేది ఎప్పటికీ మనకు ఉండాల. ఈ ఎప్పటికీ ఆవిరి పట్టడము, రెండుసార్లు మూడుసార్లు పట్టడం వల్ల ఏమవుతుందంటే అది మొత్తం పొడిబారిపోతుంది. పొడిబారిపోవడం వల్ల ఈ శ్వాసలోని తేమ కరెక్ట్ మెయింటైన్ అవ్వక, సరిగా ఆక్సిజన్ లోపలికి వెళ్ళి కార్బన్ డైఆక్సైడ్ బయట రావడం జరగక కొత్త రకమైన ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది. తర్వాత వేడి నీళ్లు తాగడంలో కూడా చాలామందికి అపోహలు ఉన్నాయి. ఎంత వేడి నీళ్లు తాగితే ఇక్కడ నోట్లోనే వైరస్ చచ్చిపోతుంది అనే ఫీలింగ్లో ఉన్నారు. నెలల తరబడి చేయడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ వేడి నీళ్ళు తాగడం వల్ల ఆ వేడి అనేది ఇక్కడ గొంతులో ఒకటి మండినట్టు అవుతుంది ఒకటి, తర్వాత మనకు అదే వేడితో మనకు జీర్ణాశయంలోకి వెళ్ళడం వల్ల అల్సర్స్ ఏర్పడి కడుపంతా ఉబ్బినట్టు, కొంచెం తిన్న ఆగమాగం అయిపోతుంటుంది, ఆయాసమైనట్టు అవుతుంది, మండుతుంది అని అంటుంటారు. అప్పుడు మళ్ళా అసిడిటీ ప్రాబ్లం అని చెప్పి రావడం జరుగుతుంది. ఇది దీర్ఘకాలికంగా నెలల తరబడి సంవత్సరం తరబడి చేయడం వల్ల మనకు లోపల మన ఆహార వాయిక ఈసోఫాగస్ అంటారు, దాని లోపల ఉండేటువంటి ఎపిథీలియం అనేది కొంచెం చెడిపోవడం వల్ల క్యాన్సర్స్ కూడా దారి చేసే అవకాశం ఉంది ఎక్కువ నెలలు చేయడం వల్ల. కాబట్టి దయచేసి డాక్టర్ పర్యవేక్షణలో ఒక రెండు రోజుల్లో మూడు రోజులు ఇవి చేయాలి తప్ప, తర్వాత షొంటి తాగడము, ఇంకేదో తయారు చేసి తాగడము, మళ్ళీ ఆవిరి పట్టడంలో కూడా పసుపు వేసి ఆవిరి పడుతున్నారు. అప్పుడు ఏం జరుగుతుందండి, ఆ పసుపు అనేది నేరుగా ఊపిరితిత్తుల్లోకి దగ్గు రావడం జరుగుతుంది. చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు ఏంటంటే మా కోవిడ్ వచ్చింది, 14 రోజులు అయింది కానీ దగ్గు తగ్గుతలేదు, దగ్గుతో ఇబ్బంది అవుతుంది. అంటే మీరు ఇది చేసి ఉంటారు మోస్ట్లీ, ఆవిరి పట్టడము, అందులో పసుపు వేసేసి పీల్చుకోవడము, అవి చేయడం వల్ల అదంతా ఇరిటేషన్తో దగ్గు కంటిన్యూస్గా ఒక నెల, రెండు నెలలు, మూడు నెలలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. కాబట్టి దయచేసి అనవసరంగా ఆవిరి పట్టడం కానీ వేడి నీళ్ళు తాగడం అనేది పూర్తిగా మానేయండి అని చెప్తున్నానండి. చూసారుగా, అతి ఏదైనా మంచిది కాదని చెప్పి చెప్తున్నారు. ఏదున్నా కూడా మితంగానే వాడాలి, అది కూడా వైద్యులు సూచించినప్పుడు మాత్రమే దాన్ని వాడాలని చెప్పి డాక్టర్ జలగం తిరుపతిరావు చెప్తున్నారు. అపోహలను నమ్మకండి, వైద్యుని సంప్రదించిన తర్వాతే నిర్ణయం తీసుకోండి. ఇప్పటికైనా అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని చెప్పి డాక్టర్ జలగం తిరుపతిరావు విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరామెన్ మనోజ్తో శ్రీశైలం, ఈటీవీ న్యూస్, నిజామాబాద్.